వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. ఎదుట ఎవరున్నా సరే ఐ డోంట్ కేర్ అని అంటున్నారు. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడొక లెక్క, తగ్గేదేలే అంటూ నయా సాయి రెడ్డి ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు. నువ్వు విజయసాయి రెడ్డి అయితే నాకేంటి, ఇక్కడ పక్కా లోకల్, అస్సలు తగ్గేదేలే అంటూ కౌంటర్ అటాక్ దిగారు పల్లా శ్రీనివాసరావు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య స్టీల్ ప్లాంట్ సెంట్రిక్గా పొలిటికల్ ఫైట్ ఒక రేంజ్లో నడుస్తోంది. వైజాగ్ తెరపై వైల్డ్ వార్ షురూ అయిపోయింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఇది జగమెరిగిన నినాదం. ఏపీ ప్రజలకు సెంటిమెంట్తో కూడిన వ్యవహారం. ఇప్పుడు అదే స్టీల్ ప్లాంట్ చిక్కుల్లో పడింది. మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ప్లాంట్లో ప్రతిరోజు జరుగుతున్న పరిణామాలు అంతు చిక్కట్లేదు. అసలేం జరుగుతుందో కార్మికులకు సైతం అర్థం కావట్లేదు. శైల్లో విలీన ప్రతిపాదన ఉండగానే విఆర్ సహా చాలా మార్పులు చకచకా జరుగుతుండటంతో రోజు రోజుకు ఆందోళన రెట్టింపవుతోంది. ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగే ప్రసక్తే లేదంటూ కూటమి పెద్దలు పదే పదే చెబుతున్నా పరిస్థితులు మాత్రం. భాస్కర్ రెడ్డి గారు మామిడి సాగు చేస్తూ 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ సాగు గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆందోళనకరంగానే కనిపిస్తున్నాయంటూ కార్మికులు కన్నెర్ర చేస్తూనే ఉన్నారు, నిరసనగళం వినిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ ఇష్యూ పొలిటికల్ గా పీక్స్ కి చేరింది. నేతల మధ్య డైలాగుల డైనమైట్లు పేరుతున్నాయి. విజయసాయి రెడ్డి వైజాగ్ లో ఎంటర్ అవడంతోనే స్టీల్ ప్లాంట్ ఇష్యూపై భగ్గుమన్నారు. కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది? ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దంటూ కేంద్రాన్ని ఒప్పించలేకపోతున్నారా? ఒప్పించాల్సిన అవసరం లేదనుకుంటున్నారా? అసలు స్టీల్ ప్లాంట్పై మీరేమనుకుంటున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూనే పొలిటికల్ బాంబులు పేల్చారు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లు ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకున్నాం, మరి ఉక్కును నిలబెడతారా, పడగొడతారా అంటూ ఫైర్ అయ్యారు. ప్రైవేటీకరణ చేయాలి అన్నటువంటిది ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు పూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయడంలో, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కన్విన్స్ చేయడంలో వైఫల్యం చెందారన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఈ విషయంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూర్చునే దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. విన్నారుగా విజయసాయి రెడ్డి ఏమంటున్నారు? అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధమంటున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఎవరెన్ని కుట్రలు చేసినా వి డోంట్ కేర్ అంటున్నారు. హలో, హోల్డ్ ఆన్. ఉత్తరాంధ్రకు అప్పుడు మీరేం చేయలేకపోయారు, ఇప్పుడేం చేస్తారు? ఆమరణ దీక్ష అంతా వట్టిదే అంటూ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. స్టీల్ ప్లాంట్పై పోరాటాలు తర్వాత ముందు గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా ఎందుకు అమ్మేశారో చెప్పాలంటూ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత కూటమి ప్రభుత్వానికి అన్నారు. అనవసరంగా రాజకీయం చేయొద్దంటూ నిప్పులు చెరిగారు. ఒక దోపిడీదారు 3 సంవత్సరాల పాటు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండి దోపిడీదారు ఏమంటున్నారంటే నిరాహార దీక్ష చేస్తారట. చెయ్యండి, మీ బాధ్యత సక్రమంగా నిర్వర్తించండి. కూర్చొని మీరు ఒత్తిడి తీసిరండి, మీరు వెళ్ళి నిరాహార దీక్ష చేయండి. కానీ ఈ వ్యక్తి ఏం చేశారంటే ఢిల్లీ తీసుకెళ్ళి కార్మిక నాయకుల్ని, అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి ఢిల్లీ నడి వీధుల్లో ఈయన చెప్పినటువంటి మాట ఏంటంటే మా వల్ల ఏం కాదని చెప్పాడు వైసీపీ నాయకులు. ఈరోజు వచ్చి మన కోర్టుకు వెళ్ళి పరిరక్షించాలని చెప్పారు. ఈరోజు వచ్చి నేను పరిరక్షిస్తానట. పరిరక్షిస్తే నువ్వు ముందు ఎందుకు గంగవరం పోర్టులో ఓటమి మీద చెప్పండి ముందు సమాధానం. ప్రైవేట్ మొత్తంగా స్టీల్ ప్లాంట్ ఇష్యూపై కసుబుసు అంటున్నారు నేతలు. మరి ఈ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో, నేతల మధ్య పొలిటికల్ ఫైట్ ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి.